జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి కూడా మరి డబ్బు సంపాదించాలన్న ఆలోచన. దానికోసం అనేక సూట్ కేసు కంపెనీలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అడ్డంగా బుక్ అయ్యి మరి 11 కేసులు బుక్ అవడం జరిగింది. 43,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఈడీ కూడా బుక్ చేయడం జరిగింది. అలాగే చెన్నైలోని మొన్న ఆయన మూడు కంపెనీలు ఆయన ఓపెన్ చేయడం జరిగింది. అందులో బాలినేని శ్రీనివాస రెడ్డి గారికి కూడా సంబంధం ఉంది. అది పూర్తిగా మరి ఆయన బాలినేని శ్రీనివాస రెడ్డి గారు మరి తరచూ అక్కడికి డబ్బులు పంపడం జరుగుతుంది. మరి ఆయన తమిళనాడుకి డబ్బు పంపుతూ మరి కారును పట్టుకోవడం జరిగింది. ఆ కారులో కూడా ఆయన అనుచరులు ఉన్నారు. మరి అనుచరులు కూడా ఈ డబ్బు బాలినేనని చెప్పడం జరిగింది. అలాగే ఈయనైతే బాలినేని శ్రీనివాస రెడ్డి గారు అయితే ఈ కారు నాది కాదు, నాకు సంబంధం లేదు, మరి ఆ స్టెక్కర్ నాకు సంబంధం లేదని చెప్పి పదే పది చెప్పడం తన అనుచరుల చేత కూడా చెప్పించడం జరుగుతుంది. అయితే మరి బాలినేని గారి మరి అనుచరుడు నల్లమేలు బాలు గారు ముందుకొచ్చి ఇది నా వ్యాపారం సంబంధించి డబ్బు అని చెప్పడం జరిగింది. మరి ఆయన బాలు గారు నల్లమేలు బాలు గారు కూడా మరి బాలినేని గారి ముఖ్య అనుచరుడు నగర వాణిజ్య శాఖకి ఆయన అధ్యక్షుడు అయిన తరచు వీళ్ళందరూ కూడా చెన్నైకి హవాల ద్వారా డబ్బు పంపించడం జరుగుతూ ఉన్నది. మరి ఇది కేసు అంతా కూడా మాఫీ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే మరి జగన్మోహన్ రెడ్డికి ముఖ్య అనుచరుడు కనుక డబ్బుతో సంబంధం ఉంది కనుక బాలినేని గారిని తప్పించాలని చెప్పి ఆలోచనతో ఈ కేసును ముందుకు నడిపేందుకు కూడా ఆఫ్ చేయడం జరుగుతుంది. పదే పదే కౌంటర్లు ఇచ్చి దానికి సంబంధం లేదని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇలా మరి నల్లమేలు ముందుకొచ్చిన వ్యక్తి కూడా నల్లమేలు బాలు గారు కూడా పూర్తిగా ఆయనచాడు అనేది పూర్తిగా అర్థమవుతుంది. దాన్ని బట్టి చూస్తే ఈ కేసును పూర్తిగా ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి మరి ఈయన మంత్రివర్గాన్ని భర్తవు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.